హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. స్వర్ణ శివలింగం 2వ భాగం. పాతాళ భైరవుడు కోపంతో, మాయాదర్పణం, నన్నే ఆట పట్టిస్తున్నావా? ఈ లోకంలో నన్ను మించిన శక్తిమంతుడు, మంత్రాలలో ఆరి తేరినవాడు ఎవరైనా ఉన్నారా? నా చేతిలో ఈ మంత్రదండం ఉండేంత వరకు నా ముందు నిలవడానికి ఎవరికైనా ధైర్యం ఉంటుందా? అటువంటిది నన్ను ఆ ముగ్గురిలో ఒకరు ఎలా చంపుతారు? అందులో ఇద్దరు స్త్రీలు ఉన్నారు, నిజం చెప్పు అని గద్దించాడు. భైరవ, నా శక్తి గురించి నీకు తెలుసు కదా, జరగబోయేది ముందుగా నాకు తెలుస్తుంది. ఇలా చూడు భైరవ, నువ్వు చాలా గొప్పవాడవని నీకు నువ్వే గొప్పలు చెప్పుకోకు. నువ్వెంతటి శక్తివంతుడివైనా, మంత్రాలలో ఆరితేరినవాడివైనా, అమోఘ శక్తులతో కూడుకున్న మంత్రదండం నీ చేతిలో ఉన్నా కాలం కలిసి రాకపోతే మాత్రం ఏ ప్రయోజనం ఉండదు. అందుకే నిన్ను హెచ్చరించాను, నువ్వు జాగ్రత్తగా ఉండటం మంచిది అన్నది మాయాదర్పణం. పాతాళ భైరవుడు కోపంతో, నన్ను భయపెడుతున్నావా? ఇక నువ్వు నాకు అవసరం లేదు అని కోపంతో మాయాదర్పణాన్ని కాలితో బలంగా కొట్టాడు. అది క్రిందపడి ముక్కలయింది. ఆ తర్వాత భైరవుడు, ఇక నేను ఈ పాతాళంలో ఉండకూడదు, భూమి మీదకి వెళ్ళి ఆ ముగ్గురిని ముందుగా అంతం చెయ్యాలి అంటూ మంత్రదండాన్ని గాలిలో ఊపాడు. మరుక్షణం అతడి తలపై బండలు పగిలి రంధ్రం ఏర్పడింది. భైరవుడు గాలిలో లేచి ఆ రంధ్రం ద్వారా భూలోకం చేరాడు. విశాలపురం మహారాజు వద్దకు రాజగురువు వచ్చి, మహారాజా, మీరు చెప్పిన మీ కళ గురించి నా వద్ద ఉన్న తాటాకుల గ్రంథాలు తిరగేసి తెలుసుకున్నాను. యువరాజుకు అపాయం కలిగినట్లు మీకు వచ్చిన కళ వలన మీకు, మీ రాజ్యానికి చాలా కష్టాలు నష్టాలు రాబోతున్నాయని అర్థం. అంతేకాదు, మీ ప్రాణాలకు అపాయం కలగవచ్చు, మీ రాజ్యం కోల్పోవడానికి కూడా అవకాశం ఉంది. ఇలాంటి కళ మీలాంటి రాజులకు రావడం మంచిది కాదు అన్నారు. అయితే ఈ అపాయాల నుండి తప్పించుకోవడానికి మార్గం లేదా అడిగాడు రాజు. తప్పక ఉంది మహారాజా, మీకు కలలో కనిపించినది అమృత స్వర్ణ వృక్షం. అన్ని రకాల ఆకులు ఫలాలు కాస్తున్న ఏకైక వృక్షం అది. ఆ వృక్షం క్రింద భూమి అడుగున స్వర్ణ శివలింగం ఉంటుంది. ఆ లింగాన్ని తీసుకువచ్చి మీ పూజామందిరంలో ఉంచి పూజలు చేసినట్లయితే మీ గండాలన్నీ తొలగిపోతాయి. ఆ తర్వాత మీకు అలాంటి కలలు రావు అన్నారు. అయితే ఆ స్వర్ణ శివలింగాన్ని తీసుకురావడానికి ఎవరినైనా పంపిస్తాను, ఇంతకీ ఆ వృక్షం ఎక్కడుంది అని అడిగాడు రాజు. ఆ వృక్షం గండభేరుండపురంలో ఉండవచ్చునని అనుకుంటున్నాను. ఆ శివలింగాన్ని ఎవరో తీసుకువస్తే ప్రయోజనం ఉండదు. మీకు కలలో కనబడిన యువరాజు వెళ్ళి ఆ లింగాన్ని తీసుకురావాలి. వేరే ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేరు. యువరాజుకి మాత్రం ఆ వృక్షం వద్దకు వెళ్ళడానికి అవకాశముంది. అందువలన మీరు యువరాజుని పంపండి అన్నాడు రాజగురువు. యువరాజుని ఏదో తెలియని స్థలానికి పంపడానికి నా మనస్సు అంగీకరించడం లేదు. అందువలన ఈ సంగతిపై అందరితో చర్చించి ఓ నిర్ణయానికి వస్తాను అన్నాడు మహారాజు. మంత్రాల మల్లి అంటే మంత్రగత్తి కాదు. ఆ గ్రామంలో పాము మంత్రం, తేలు మంత్రం వేసి మంచి పేరు పొంది మంత్రాల మల్లిగా మారింది. ఆ తర్వాత చిన్న చిన్న మంత్రాలు నేర్చుకొని ప్రజలను మోసం చేసి బంగారు నాణాలు సంపాదించసాగింది. కొన్నాళ్ల తర్వాత ఒక మంత్రగాడి వద్ద శిష్యురాలిగా చేరింది. అతడు దుష్టమాంత్రికుడు. అందువలన మల్లికి దుష్ట ఆలోచనలు ఎక్కువగా రాసాగాయి. ఆ మాంత్రికుడు చనిపోయిన తర్వాత అతడి ఆఖరి కోరిక అయిన అమృత వీరుని సంపాదించాలని మాంత్రికుడు ముందు చెప్పినట్లు పెద్ద యాగం చేసి మాత అనుగ్రహం పొంది అమృత వీరు ఉన్న స్థలం తెలుసుకుంది. అమృత స్వర్ణవృక్షం వద్దకు తాను ఒంటరిగా వెళ్ళడానికి అవకాశం లేదని యాగగుండం చెప్పినట్లు జయంతుడు, కాంచన ఇద్దరిలో ఎవరో ఒకరితో వెళ్లాలనుకుంది. బెదిరించకుండా తనతో తీసుకువెళ్లాలంటే కాంచనతో వెళ్లడం మంచిదనుకొని కాంచన కొరకు అవంతిపురం వైపు వేగంగా వెళ్ళింది. ఉన్నట్టుండి పెద్ద గుంత రావడం గమనించని మల్లి ముందడుగు వేసి 20 అడుగుల లోతు గుంతలో పడిపోయింది. అవంతిపుర మహారాజుకి యువరాణి కాంచనని గండభేరుండపురం పంపడానికి ఇష్టం లేదు. అలా అని
బండరాయి బాధని భరించలేకపోతున్న సమయంలో కాంచన రాజుగారి వద్దకు వచ్చింది. మహారాజా, మీరు ప్రతిరోజు ఇలా బాధలతో కృంగి కృశించిపోవడం నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. మీ కొరకు నేను ఎంతటి సాహసమైనా చేయగలను. నాకు మీరు నేర్పిన గుర్రపు స్వారీ, కత్తియుద్ధం, గదాయుద్ధం ఇప్పుడు పనికి వస్తుంది. నాకు అవకాశం ఇప్పించండి. నేను గండభేరుండపురం వెళ్ళి మీకు కావలసిన ఆకులను తీసుకువస్తాను అన్నది. నీ ధైర్య సాహసాలు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ గండభేరుండపురం ఎక్కడుందో ఎవరికి తెలుసు? నువ్వు ఆడదానివి, అంత దూరం వెళ్ళి ఎలా తిరిగి రాగలవు? మా కొరకు నిన్ను అపాయాలకు గురిచేయటం మాకు ఇష్టం లేదు. ఆ భగవంతుడు మనకు మరో దారి చూపిస్తాడు అన్నాడు మహారాజు. ఈ రాజ్యాన్ని కాపాడే రాజుగారు ఈ విధంగా మాట్లాడడం మంచిగా లేదు. నేను వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను. దారిలో మునీశ్వరుణ్ణి కలిసి గండభేరుండపురానికి దారి తెలుసుకుని వెళ్తాను. మీరు ధైర్యంగా ఉండండి, అతి త్వరలో తిరిగి వస్తాను అని కాంచన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని గుర్రంపై బయలుదేరింది. దారిలో మునీశ్వరుని ఆశ్రమం ముందు గుర్రం దిగి ఆశ్రమంలో ఉన్న మునీశ్వరుణ్ణి కలిసి దాని వివరాలు అడిగింది. యువరాణి, గండభేరుండపురం ఎక్కడ ఉందో నాకు తెలియదు. కానీ మన రాజ్యానికి కొంత దూరంలో మయూర శిఖరం అనే పెద్ద కొండ కనిపిస్తుంది. ఆ కొండ శిఖరం నెమలి ఆకారంలో ఉన్నందువలన ఆ పేరు వచ్చింది. నీకు గుర్తుపట్టడానికి వీలుగా ఉంటుంది. కొండ మీది గుహలో 3 అడుగుల పొడవులో రాతిగోడ మీద బల్లి బొమ్మ ఉంటుంది. అది మాట్లాడే బల్లి. దానికి తెలియని విషయాలు ఏమీ ఉండవు. మనం ఏది ఎక్కడ అని అడిగిన వెంటనే ఒక్క క్షణంలో దానికి తగిన సమాధానం చెబుతుంది. అందువలన నువ్వు తిన్నగా మయూర శిఖరం కొండ వద్దకు వెళ్ళు అన్నాడు మునీశ్వరుడు. యువరాణి కాంచన సంతోషంతో మునీశ్వరునికి నమస్కరించి ఆశ్రమం బయట ఉన్న తన గుర్రంపై ఎక్కి వేగంగా ముందుకు నడిపింది. ఒకరోజు ప్రయాణం తర్వాత కాంచన మయూర శిఖరం కొండని చేరింది. ఆ కొండ శిఖరం పురివిప్పిన నెమలి ఆకారంలో ఉన్నందువలన దూరం నుండి కాంచన ఆ కొండని ఇట్టే పసిగట్టింది. గుర్రాన్ని క్రింద చెట్టుకు కట్టి నెమ్మదిగా కొండ ఎక్కడం ప్రారంభించింది. అది సాయంత్ర సమయం అవడం వలన చల్లగాలి వీస్తున్నందువలన కాంచనకి కొండ ఎక్కడం కష్టంగా లేదు. ఎలాగో శిఖరాన్ని చేరుకొని ఎదురుగా ఉన్న గుహలోకి వెళ్ళింది. ఆ సమయంలో లోపలి నుండి ఒక రాక్షసుడు కాంచనకి అడ్డు తగిలాడు. కాంచన భయపడలేదు. కళ్ళెర్ర చేసి, ఎందుకు అడ్డు తగులుతున్నావు? నేను మాట్లాడే బల్లి వద్దకు వెళ్ళాలి అన్నది. ఆ సంగతి నాకు తెలుసు. ఈ కొండ గుహ వద్దకు మాట్లాడే బల్లి కొరకు వచ్చేవారిని చంపి తినడానికే నేను ఉన్నాను. నా నుండి ఎవరూ తప్పించుకోలేరు అన్నాడు రాక్షసుడు. కాంచన కోపంతో తన కత్తిని బయటికి తీసి రాక్షసుణ్ణి బలంగా పొడిచింది. కానీ రాక్షసుడికి ఏ గాయం కాలేదు. వాడి శరీరం ఉక్కులా ఉంది. కాంచన తడబడింది. రాక్షసుడు నవ్వుతూ, నన్నెవరూ చంపలేరు. ఈరోజు తెల్లవారే నాకు ఆహారం దొరికింది. అందువలన నిన్ను ఈరోజు చంపను, రేపు నిన్ను చంపి తింటాను. అంతవరకు గుహలో మూల కూర్చునుండు, నేను గుహ బయట ఉంటాను అని అరిచాడు. కాంచన మనసులో తెలివిగా రాక్షసుడి నుండి తప్పించుకోవాలని నెమ్మదిగా గుహలోకి వెళ్ళి ఒక మూలలో కూర్చుంది. ఆ గుహలో మాట్లాడే బొమ్మ బల్లి ఎక్కడుంటుందా అని ఆలోచించసాగింది. విశాలపురంలో యువరాజు జయంతుడు రాజుగారి వద్దకు వచ్చి, మహారాజా, నాకు రాజగురువు ద్వారా అన్ని విషయాలు తెలిసాయి. అందువలన ఇప్పుడే గండభీరుండపురం వెళ్ళడానికి నిశ్చయించాను. నన్ను ఆశీర్వదించి పంపండి అన్నాడు. మహారాజు ఏదో చెప్పబోతుండగా రాణి అడ్డు తగిలి, యువరాజు పరాక్రమవంతుడు, మీరు ఏమీ భయపడకుండా యువరాజుని దీవించి పంపండి, అంతా మంచే జరుగుతుంది అనడంతో రాజుగారు దుఃఖాన్ని దిగమింగి యువరాజుని ఆశీర్వదించి పంపాడు. యువరాజు జయంతుడు నూతనోత్సాహంతో తనకి ఎంతో ఇష్టమైన గుర్రం ఎక్కి వేగంగా ముందుకు సాగాడు. గండభేరుండపురానికి ఎటు వెళ్లాలో తెలీదు. కానీ యువరాజు ఏ ఆలోచనలు లేకుండా ముందుకు ప్రయాణించసాగాడు. రాజ్య పొలిమేరలు దాటిన వెంటనే 10 మంది యువరాజుని అటకాయించి ఆపారు.
యువరాజుకి ఏమీ అర్థం కాక, ఎవరు మీరు? నేను ఈ రాజ్యపు యువరాజుని, అడ్డు తొలగండి అన్నాడు. నువ్వెవరో తెలిసే అడ్డు తగిలాము, గుర్రం దిగి మాతో మాట్లాడకుండారా అంటూ వాళ్లు కత్తులు చూపారు. యువరాజు ఆశ్చర్యంతో, ఎవరు మీరు? నన్నెక్కడికి తీసుకుపోబోతున్నారు అని అడగడంతో వాళ్ళు, మేము విప్లవ వీరులం, మా కోరికలు తీరనందున నిన్ను బందీగా మా వెంట తీసుకుపోతున్నాం అంటూ యువరాజుని తమ వెంట లాక్కొని అడవుల్లోకి వెళ్లారు. దూరంలో ఒక వ్యక్తి ఇది గమనించటం ఎవ్వరూ చూడలేదు. ఇంకా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.